వారి ఆవేదనని వెలిబుచ్చడం జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో, తండ్రి స్థానంలో ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు చెయ్యి పుచ్చుకొని లేకపోతే వెన్ను తట్టి నేనున్నాను మీకేం ఇబ్బంది లేదు అనేటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు ప్రజానీకానికి కల్పించాలి. అది ఏ రంగంలో అలాంటి సమస్యలు వచ్చినా ఆ అందులో ఉన్నటువంటి ప్రజానీకానికి ఆ భరోసా ఇస్తేనే ఆ ప్రజలు నిలబడగలుగుతారు. ఇది సత్యం, ప్రకృతి నియమం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం, అదే అబద్ధాన్ని 10 మందితో చెప్పించడం, ఇక అది అయిపోయింది అన్నట్టుగా తాటేసుకొని వెళ్ళిపోవటం, అంతకు మించి ఎక్కడా బాధ్యత తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిది ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆయన ప్రజా సంకల్ప యాత్రలో నడుస్తూ రైతాంగం యొక్క కష్టాలు నేను చూశాను అని చెప్పి కొంతమంది కొన్ని హామీలు ఇచ్చారు రాజేంద్ర గారు. దాంట్లో ప్రధానమైనటువంటి నేను 4 అంశాలే ప్రస్తావన చేస్తాను. ఒకటి, ఈ రాష్ట్రంలో రైతాంగం పండించినటువంటి పంటలకి మార్కెట్లో అమ్ముకునేటప్పుడు కష్టాలు వస్తూ ఉన్నాయి, కాబట్టి ఆ మార్కెట్ ఒడిదుడుకులకు గురైనప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మేము ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామో ఆ మద్దతు ధరకి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. మేము ఎప్పుడు ప్రకటిస్తాం మద్దతు ధర? మీరు పంట పెట్టుకోకన్నా ముందు, మీరు భూమిలో విత్తనం నాటే కన్నా ముందు నేను మీ గ్రామంలో ఉన్న ఆర్బీకే కేంద్రంలో ఈ పంటను ఇంత ధరకి కొంటాను అని చెప్పి రాపిచ్చి బోర్డు పెడతా. మీరు ఆర్బీకే కేంద్రంకి వెళ్ళి ఆ బోర్డు చూసుకొని మీకు ఏది నచ్చితే అది మీరు విత్తుకోండి. మీరు విత్తినటువంటి పంట పండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి చివరి గింజ కూడా నేనే కొంటా, ఈ ధరకి కొంటా, దానికోసం 3000 కోట్లు పెడతా. ఎక్కడ జగన్ రెడ్డి, ఎక్కడా, ఎక్కడ పెట్టావు? ఏ ఊర్లో బోర్డు మీద ఆ పంటలు ధర రాశావు? ఆ ధరకి ఏ ఊర్లో కొన్నావు? నీ ఊర్లో సహా చెప్పు. సవాల్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, తెలుగు రైతు విభాగం నుంచి సవాల్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఊర్లోనైనా, మొన్నటి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఊర్లోనైనా, నేటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి ఊర్లోనైనా, నీ ఆర్బీకే కేంద్రంలో బోర్డు పెట్టి ఆ బోర్డు ప్రకారం అందులో రాసిన ప్రకారం నువ్వు కొనుగోలు చేస్తుంటే ఒక సవాల్. 3000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తుంటే ఒక సవాల్. రెండవది, సుబాబుల్ జామాయిల్ సర్వీ లాంటి ఈ సామాజిక వనాలకు సంబంధించినటువంటివి పంటలు ధరలు 2600-2700 రూపాయల వరకు నడుస్తూ ఉంటే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5000 ఇస్తాను. అవి కాస్త 1100కి వచ్చి పొలంలో నుంచి తీసేసేదానికి కూడా లేక ఆ పొలాల్లోకి వెహికల్స్ కూడా వెళ్ళక అలా అడవుల్లాగా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి, రైతులు కష్టాలు పడతా ఉన్న పరిస్థితి. ఈ రోజుకి దాని గురించి ఆదుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. 1 సంవత్సరంలో పోలవరం కట్టి నీళ్లు పారిస్తానని చెప్పావు. ఇవాళకి అసలు ఉన్న పోలవరాన్నే మొత్తం లేచిపోయేటువంటి పరిస్థితి, అది ఏం చేయాలో అర్థం కాని స్థితికి తీసుకొచ్చి పెట్టావు నీ దద్దమ్మ రివర్స్ పాలన వల్ల. ఆర్బీకే కేంద్రాల్లో సర్వం దొరుకుతాయి అని చెప్పావు. ఈ రోజుకి ఆర్బీకే కేంద్రంలో కూర్చోవడానికి కుర్చీ లేదు, నించోవడానికి ప్లేస్ లేదు, రాసుకోవడానికి పెట్టుకోవడానికి బల్ల లేదు, సరైనటువంటి అవగాహన ఉన్న స్టాఫ్ లేదు. ఏ ఆర్బీకే కేంద్రంలో కూడా వెళ్ళేటప్పుడు ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేడు. అక్కడ ఏం చెప్పావు? విత్తనాలు ఇస్తానన్నావు, ఎరువులు ఇస్తానన్నావు, పురుగు మందులు ఇస్తానన్నావు, నువ్వు పండించిన పంటను తీసుకొచ్చి కొంటానన్నావు, ఒడిదుడుకులు వస్తే అక్కడ ప్రకృతి విపత్తులు ఏమన్నా ఏర్పడితే ఆ సందర్భంలో ఇన్పుట్ సబ్సిడీ కోసం, ఇన్సూరెన్స్ కోసం అక్కడ ఉన్నటువంటి అధికారుల చేత, ఉద్యోగుల చేత నమోదు చేయిస్తానన్నావు. ఏ ఒక్క కార్యక్రమం అయినా ఈ రోజు వరకు రాష్ట్రంలో సక్రమంగా అమలు జరిగిందా? ఆర్బీకేలు అనేటువంటివి రైతు దగా కేంద్రాలుగా మారిపోయినాయి. ఆర్బీకేలు ఒక కొత్త దోపిడీ కేంద్రాలకి ఒక నయా రూపంలో తీసుకొచ్చినటువంటి రైతు ద్రోహపు కేంద్రాలుగా అవి మారిని తప్పించి రైతుకి ఏ ఆర్బీకే కేంద్రంలో ప్రయోజనం చేకూరింది. ఇంకో విషయం, రాజేంద్ర గారు, నేను ఇంతకుముందు కూడా TV5 ద్వారా జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తున్నా, మళ్ళా ఈ రోజు కూడా చేస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి రైతుల మీద ప్రేమతోటి 13500 రూపాయలు ఇస్తున్నానని చెప్పాడు. ఎన్నికలకు ముందు ఆయన అధికారంలోకి వస్తే 12500 ఇస్తానన్నాడు. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 6000 జత చేసింది, 18500 రైతుకు రావాలి. మొదటి రోజే
అబద్ధాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అది ఎగ్గొట్టేశారు. ఎగ్గొట్టి 18,500 కాస్త ఈయనకు 1,000 పెంచి 19,500 చేయాల్సిన బదులుగా 13,500 చేశాడు. ఈ 13,500 చొప్పున సాక్షి పేపర్లో ఇప్పుడు 4 సంవత్సరాల 1 విడత అంటే 4×12+1 విడతలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తానికి కూడా ఒక్కొక్క రైతుకి 61,500 చొప్పున 52,30,000 మంది రైతాంగానికి నేను డబ్బులు ఇచ్చానని చెప్పి చెప్తున్నాను. నేను ఇది సవాల్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి కాకపోతే జగన్మోహన్ రెడ్డిని నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్నా సరే వ్యవసాయ శాఖ మంత్రులు అంటే వాళ్ళకు దద్దములు, దాని గురించి తెలిసిన అవగాహన లేదు. వాళ్ళిద్దరిలో ఎవరికి దమ్ము ధైర్యం ఉన్నా సరే ఈరోజు ఎక్కడైనా చర్చ పెడదాం. నువ్వు చెప్పినటువంటి లిస్టు ప్రకారం 61,500 రూపాయలు వచ్చిన రైతు ఈ రాష్ట్రంలో ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడైనా? ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, 30,000 మందిని రాజేంద్ర గారు వింటున్నారండి. ఈ జగన్మోహన్ రెడ్డి 52,30,000 మందికి ఇచ్చానంటున్నాడు. నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఒక్కడికైనా 61,500 వచ్చినాయా? అబద్ధం. ఓకే జగన్మోహన్ రెడ్డి నిత్యం మోసం, అబద్ధం. ఇప్పుడు సొంత చిన్నాయన్ని ఇంకా మళ్ళీ ఎందుకు చంపారో తెలిసి పక్కన పెడదాం. మరొక విషయం అంటే ప్రజానీకాన్ని నమ్మించడం కోసం అబద్ధాలతో మొదలు పెట్టినటువంటి చరిత్ర చెప్తున్నానండి. ఎస్ నిజమే, ప్రజలు భావిస్తున్నారు అబద్ధం ఆయుధమైనప్పుడు రోజు కనపడే